రఘురామకృష్ణరాజు కేసులో హై డ్రామా నడుస్తోంది. తనను సిఐడి పోలీసులు కొట్టారంటూ నాటకీయ పరిణామాలకు తెరలేపారు ఎంపీ. రఘురామను కొట్టారంటూ స్పెషల్ మూవ్ పిటిషన్ దాఖలు చేసిన ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. దీని మీద విచారణకు ప్రత్యేక మెడికల్ కమిటీని ఏర్పాటు చేసి రేపు మధ్యాహ్నం లోపు నివేదిక సమర్పించాలని న్యాయమూర్తులు జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ లలితలతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది. అంతకుముందు తనను తీవ్రంగా కొట్టారంటూ రఘురామ సిఐడి కోర్టులో 4 పేజీలతో కూడిన ఫిర్యాదు ఇచ్చారు. దీని మీద స్పందించిన న్యాయస్థానం ఆయన కాళ్లకు అయిన గాయాలను పరిశీలించేందుకు, వైద్యం అందించేందుకు ప్రభుత్వాసుపత్రికి తరలించాలని ఆదేశించింది. అయితే ప్రభుత్వాసుపత్రి మీద నమ్మకం లేదని, రమేష్ ఆసుపత్రికి తరలించాలని కోరటంతో కోర్టు అంగీకరించింది. ఇదే సమయంలో ఆయన తరపు న్యాయవాది ఆదినారాయణ రఘురామకృష్ణరాజును తీవ్రంగా కొట్టారంటూ ఆయనకు న్యాయం జరగాలంటే హైకోర్టులో విచారణ జరగాలంటూ స్పెషల్ మూవ్ పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే డివిజనల్ బెంచ్ ఏర్పాటు చేయాలని కోరారు. అంగీకరించిన కోర్టు జస్టిస్ ప్రవీణ్, జస్టిస్ లలితలతో కూడిన ద్విసభ్య బెంచ్ను ఏర్పాటు చేసింది. దాదాపు గంటకు పైగా వాదనలు విన్న బెంచ్ మెడికల్ కమిటీ ద్వారా ఎగ్జామిన్ చేసి తదుపరి చర్యలకు ఆదేశిస్తామని వెల్లడించింది. సిఐడి కోర్టు తీర్పు వచ్చాకనే తాము తీర్పు వెల్లడిస్తామని కూడా చెప్పడం గమనార్హం. మరోవైపు రఘురామకృష్ణరాజుకు బెయిల్ రాదని శనివారం ఉదయం హైకోర్టు తీర్పుతో తేలిపోవడంతో ఈ రకమైన డ్రామాలకు తెరతీశారని కొందరు న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. రఘురామకృష్ణరాజు కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారని, మధ్యాహ్నం రఘురామకృష్ణరాజుకు కుటుంబ సభ్యులు భోజనం తీసుకొచ్చినప్పుడు ఆయన బాగానే ఉన్నారని, పిటిషన్ డిస్మిస్ కాగానే రాజు కొత్త నాటకానికి తెరతీశారని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్తున్నారు. రఘురామకృష్ణరాజుకు షుగర్ ఉండడం, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉండటంతో ఆయనకు సహజంగానే కాళ్ల వాపులు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు. రోజుకు 20 మందుబిళ్లలు మింగే రఘురామకు ఏకధాటిగా హైదరాబాదు నుండి గుంటూరుకు తరలించడం, రెస్ట్ లేకపోవడంతో సహజంగా వచ్చే లక్షణాలే తప్ప కొట్టిన గాయాలు కాదని మరికొంతమంది నిపుణులు చెప్తున్నారు. రఘురామకృష్ణరాజు కోసం తెలుగుదేశం పార్టీతో పాటుగా యెల్లో మీడియా కూడా శక్తి వంచన లేకుండా తీవ్రంగానే కష్టపడుతున్నట్టుగా అర్థమైపోతోంది. ఆయన కొట్టారంటూ మధ్యాహ్నం నుంచి విపరీతంగా కథనాలు అనుతున్నారు. ముఖ్యంగా ఏబిఎన్ టీవీ 5లు నెక్స్ట్ టార్గెట్ తామేనన్న భయంతో ఉన్నవి లేనివి కల్పించి ప్రసారం చేస్తున్నాయి. వైద్యం చేయించుకోవడానికి ప్రభుత్వాసుపత్రి వద్దన్న రఘురామ రమేష్ హాస్పిటల్ని ఎన్నుకోవటంతోనే తెలుగుదేశం యెల్లో మీడియాలతో ఆయనకున్న బంధం బహిర్గతమైందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.